హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ కిచెన్లో కుక్ విత్ ఉష ఈరోజు ఎవరైనా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ పూరీలకి చట్నీ కూడా అవసరం లేకుండా అలాగే పూరీలు చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మామూలు పూరీలకైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పీల్చుకుంటుంది కదండి కానీ నేను అరటికాయని యూజ్ చేసి చేశాను దీంతో అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుందనమాట అలాగే చాలా టేస్టీగా ఉంది చట్నీ కూడా అవసరం లేదు అయితే ఆ ప్రాసెస్ని చూసేద్దాము దానికోసం నేను రెండు అరటికాయలను తీసుకుని కుక్కర్లో వేసి టూ విజిల్స్ వేయించుకున్నాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఈ రెండిటిని కూడా మెత్తగా స్మాష్ చేసుకున్నాను దీంట్లో నేను ముందుగా గోధుమ పిండిని వేసుకున్నాను ఒక కప్పు మాత్రమే వేసుకున్నాను ఫస్ట్ తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను ఇది యాడ్ చేసుకుంటే మనకి పూరీలు అనేది విరిగిపోకుండా మధ్యలో హోల్స్ పడకుండా చక్కగా వస్తాయి అన్నమాట వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకును వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ఇవన్నీ వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కానీ అస్సలు యూస్ చేయకండి దీంట్లో ఉన్న మనకి అంటే అరటికాయ ముద్దలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చేతికి అతుక్కోకుండా చక్కగా మిక్స్ అవుతుందనమాట అయితే మీరుకు ఒకవేళ పిండి సరిపోలేదు మనకి ఇది గట్టిగా అవ్వలేదు పూరి ముద్ద ఎలా అయితే అవుతుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి కొంచెం గట్టిగా అవ్వలేదు అనుకుంటే కనుక మరి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి నాకు కొంచెం ఇది జారుగా అనిపిస్తుంది అందుకని నేను కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను నాకు టోటల్గా ఒకటి పావు కప్పు గోధుమ పిండి త్రీ టేబుల్ స్పూన్స్ మైదాపిండి ఇవి సరిపోయినాయండి రెండు అరటికాయలకి ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది మనకి ఈ విధంగా ముద్దలైపోతే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగి బాగా వస్తాయి అన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ పూరీలకి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని పూరీలు కూడా ప్రిపేర్ చేసేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి ఆయిల్ ఏమాత్రం హీట్ అయిందో మనకి కరెక్ట్గా తెలుస్తుంది వేయగానే మనకి అలా పైకి తేలినట్లయితే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు తర్వాత వెంటనే పూరీలు వేసుకోండి ఇలా పూరీల పైన ఆయిల్ వేస్తూ ఫ్రై చేస్తే మనకి పూరీలు చక్కగా పొంగుతాయి బాగా ఫ్రై అవుతాయి కూడా చూశారు కదండి అరటికాయతో చేసిన డిఫరెంట్ అండ్ టేస్టీ పూరీలు ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తుంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్